తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కోలాహలం మొదలైంది. గణనాథులు మండపాలకు తరలించారు. కరోనాతో గత రెండేళ్లుగా అంతంత మాత్రంగా జరుపుకున్న వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. పర్యావరణ రహితం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు బదులు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వాహనాల్లో సందడిగా విగ్రహాలను మండపాలకు తరలించారు. వాడవాడలా విగ్రహాలు పెట్టేందుకు పోటీ పడుతున్నారు. వినాయక చవితి పురస్కరించుకుని మార్కెట్లు నూతన కళను సంతరించుకున్నాయి. వినాయక చవితి పూజా సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కలకలలాడుతున్నాయి. వినాయకుని విగ్రహాలు, పూలు, పళ్ళు, అలంకరణ సామాగ్రి కోసం జనం ఎగబడుతుండడం కనిపించింది. ఏడాదికోసారి జరిగే గణనాథుడి ఉత్సవాలను యువత ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. వినాయక చవితికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఘనంగా నిర్వహించేందుకు పోటీ పడుతుండడంతో మార్కెట్లో వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వీధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయక ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న వీధుల్లోనూ ఎటు చూసినా వినాయక మండపాలు ఏర్పాటు చేశారు.